మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారిచే ఈ నెల 22వ తారీఖు ఆదివారం ఉచిత ఓవేరియన్ క్యాన్సర్ వైద్య శిబిరం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, హైటెక్ సిటీ, హైదరాబాద్. సమస్యలు విని వాటిని పరిష్కరించేదానికి కృషి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళంతా ఈ ప్రణాళిక బద్ధంగా ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. నిన్న వీరవల్లి మండలంలో ప్రోగ్రాం పెట్టినాం. తెలుగుదేశం పార్టీ నుంచి ఒక శాసన మండలి సభ్యుణ్ణి ఈ 2 నియోజకవర్గాలకు, రాజంపేటకు, బద్వేలకు ఇన్ఛార్జిగా వేసినారు. ఆయన ఫోన్ చేసి, కలెక్టర్లకు ఫోన్ చేసి బాలసుబ్రహ్మణ్యం పోయే మీటింగులకు అధికారులను తీసుకుపోవద్దని చెప్పి ఆదేశాలు ఇప్పించడం జరిగింది. ఆయన చంద్రబాబు నాయుడు నియమించిన వ్యక్తి కాదు. పల్లా శ్రీనివాసరావు గారు చంద్రబాబు నాయుడికి తెలియకుండా 2 నియోజకవర్గాలకు ఈ కార్యక్రమం మాత్రం అమలు జరిపేదానికి పెట్టిన వ్యక్తి ఆ రాజ్యసభ సభ్యుడు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి. ఆయన కలెక్టర్లకు ఫోన్ చేసి ఇంతమంది ప్రజలను అవమానించే విధంగా, ఇంతమంది ప్రజలకు, ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు అధికారులు అందుబాటులో లేకుండా చేసేదానికి ఈ కార్యక్రమం, ఈ మాదిరిగా ప్రజలకు ఇబ్బందులు పెట్టేదానికి తెలుగుదేశం పార్టీలో ఉండే ఇదంతా చేస్తున్నాడు. కారణం ఏమంటే పెద్ద ఆయన చెప్పిన రాజకీయ కక్షలు. రాత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన గ్రామంలో పెద్ద మనుషులకు ఫోన్ చేసి ఈ కార్యక్రమం జరపకూడదు అని చెప్పడం జరిగింది. ఈ ఊర్లో ఉండే పెద్ద మనుషులు, లేదు, ఇది ప్రజల కోసం జరిగే కార్యక్రమం, మేము ఇప్పుడు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపినారు. ఇంతకు ముందు ఇక్కడే అధికారులందరూ కాసుకొని ఉన్నారు. మాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది ఈ కార్యక్రమంలో పాల్గొద్దని చెప్పి, ఆయన శాసనమండలి సభ్యుడు చెప్పినాడంట కలెక్టర్కు అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. పక్కన ఒంటిమిట్టలో కూడా ఆ విధంగానే జరిగింది. నిన్న వీరపల్లెలో కూడా ఆ శాసనమండలి సభ్యుడే అధికారులకు ఆదేశాలు ఇచ్చినాడు. మొన్ననే చంద్రబాబు నాయుడు గారు నన్ను విజయవాడకు పిలిచి ఇన్ఛార్జిగా సమావేశంలో పాల్గొన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని విజయ నన్ను ఆదేశించడం జరిగింది. అప్పుడు నేను వారితో మన జరికోన గురించి, పించా గురించి, అన్నమయ్య డ్యామ్ గురించి నేను వారితో మాట్లాడడం జరిగింది. ఆ రోజే వారు చెప్పినారు, వాస్తవంగా ఈరోజు బుధవారం రోజు అన్నా క్యాంటీన్లు ఓపెన్ ఉన్నాయి, మిమ్మల్ని అందరినీ నేను సమావేశానికి పిలిచినాను కాబట్టి రేపు సాయంత్రానికి వాయిదా వేసినాను, మీరందరూ దాంట్లో పోయి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయండి అని వారు చంద్రబాబు నాయుడు గారు నాకు స్వయంగా చెప్పడం జరిగింది. ఆ అన్నా క్యాంటీన్ ప్రారంభం మీరంతా చూసే ఉంటారు మీడియాలో, ఏ విధంగా మన తెలుగుదేశం పార్టీ తలదించుకునే విధంగా సభ్యత సంస్కారం లేని వాళ్ళనంతా ఆ కాలంలో ఏదో కొన్ని కొన్ని విపత్కర పరిస్థితుల్లో ఎవరినంటే వాళ్ళని పదవుల్లో పెట్టుకోవడం వల్ల మన పార్టీ పరువు ప్రతిష్టను కించపరిచే విధంగా ఏ విధంగా ప్రవర్తించినారో మీరంతా ప్రసార మాధ్యమాల్లో చూసినారు. వాళ్ళందరూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే ఓడించేదానికి తెర వెనుకన తీవ్రంగా కృషి చేసిన వాళ్లే. ప్రతి ఒక్కరి ఫోన్ నెంబర్లతో సహా తెలుగుదేశం పార్టీ అధిష్టానం దగ్గర ఉంది. లోకేష్ గారు నాకు స్వయంగా చెప్పినారు ఎవరెవరు ఇక్కడ కుట్రలు చేసింది. చంద్రబాబు నాయుడు గారు రాజంపేటకు వచ్చినప్పుడు బస్సులోకి పిలిచి నాకు పేర్లతో సహా చెప్పినాడు, పలానా వాళ్ళు నిన్ను మోసం చేయబోతారు కానీ నువ్వు దాన్ని ఎదుర్కొని గెలవాలా అని చెప్పినాడు. కొత్త ప్రాంతం, 25 రోజులు మాత్రమే టైం ఉండింది కాబట్టి నేను వాళ్ళందరినీ ఎదుర్కోలేకపోయినాను. కొంత టైం ఉండింటే ఈరోజు మాదిరి మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం ఆ రోజు నుండింటే నేను మిమ్మల్ని అందరినీ కలిసి సమర్థవంతంగా ఎలక్షన్ జరిపి మన పార్టీని గెలిపించి మీ అందరి మర్యాదను నిలబెట్టిండేవాడిని. అయితే ఈసారి ఎన్నికల్లో మాత్రం ఇటువంటి మోసగాళ్ల ఆట గట్టించి ఖచ్చితంగా మన తెలుగుదేశం పార్టీని నేను గెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఇది మనందరి పార్టీ.
నూరు రోజుల పరిపాలనలో కేవలం మనం మన ప్రభుత్వాన్ని పొగుడుకోవడం కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అదే, మనలో లోపాలుంటే మనం గుర్తించాలా. మొన్న మంత్రిమండలి సమావేశం జరిగింది, మంత్రిమండలి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ గా చెప్పినారు, కొత్త కొత్త వాళ్ళు పార్టీలోకి వచ్చినారు, పదవులు ఇచ్చినాం, 40 సంవత్సరాలుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరు పోతా ఉంది, మీరు అందరినీ అదుపులో ఉండండి, పార్టీ ప్రతిష్టను కాపాడండి అని ఆయన స్వయంగా మంత్రివర్గంలో కొందరిని హెచ్చరించడం జరిగింది. ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ ఎవరిని ఉపేక్షించదనే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. అవినీతి రహిత పాలన ఇవ్వాలనేది మన యువ నాయకుడు లోకేష్ గారి సిద్ధాంతం. మీలో చాలా మందికి తెలుసుండకపోవచ్చు, మేమంతా పార్టీని అభిమానించి తిరిగే రోజుల్లో సీనియర్ నాయకులు గ్రామాల్లో ఉన్నారు, వాళ్ళకు గుర్తుంటుంది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వేరే ఒక ఆయన చేత 150 కేసులు వేయించినాడు రామారావు మీద కోర్టులో. రామారావు గారు ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలిచినాడు, ఏం సార్ అన్నాడు, మీరు ఎంక్వైరీ కమిషన్ వేయండి అన్నాడు. ఎవరి మీద అన్నాడు, నా మీదనే వేయండి అన్నాడు. మీరు ముఖ్యమంత్రి సార్, మీ మీద నేనేంది కమిషన్ వేసేది అన్నాడు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, నీతికి కట్టుబడిన ప్రభుత్వం, నాతో సహా ఎవరు తప్పు చేసినా సరే ప్రజలకు తెలియాల్సిందే, నిజాన్ని నిగ్గు తేలాల్సిందే, నిలదీసి మాట్లాడాల్సిందే అని ఎన్టీ రామారావు గారు ఆ రోజే చెప్పినారు. చంద్రబాబు నాయుడు గారు దాన్నే పాటిస్తున్నారు. ఓపెన్ మార్కెట్ లో అమ్ముకుంటున్నారనే టాక్ జిల్లా అంతా ఉంది, ఈ మాదిరి అవినీతి జరుగుతోంది. దీన్ని మేమంతా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి ఈ సభల ద్వారా మీ ద్వారా తీసుకుపోయే ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కో లెటర్ పేపర్ 20,000 30,000 నుంచి అదే మెయిన్ ప్రాంతం అయితే 5 లక్షల వరకు అమ్మినారు. ఒక్క లెటర్ పేపర్ మంచి స్థానానికి రాసియాలంటే 5 లక్షలు, గ్రామీణ ప్రాంతం అయితే 30,000. ఇంత అవినీతి జరుగుతూ ఉంది. మనం ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు మనకు అప్పగించిన బాధ్యత, ప్రతి స్థాయిలో అధికారిని నాయకుణ్ణి నిలదీయండి, మన ప్రభుత్వం యొక్క స్వచ్ఛత కాపాడండి. పవన్ కళ్యాణ్ మనకందరికీ సూచించిన విధానం ప్రశ్నించే హక్కు, తాత కంటే తండ్రి కంటే మంచి పరిపాలన అందించాలనేది లోకేష్ గారి ఆశయం, దాన్ని ఈ విధంగా తూట్లు పడుస్తున్నారు మీ దయాభిక్షతో ఎన్నికైన వాళ్ళంతా. తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు, దీన్నంతా వాళ్ళు సూచించిన రాజకీయ కక్ష కారణంగా ఈ గ్రామం ఏదైతే ఒకటి చేసినారో అని ఆయన చెప్పినప్పుడు నేను ఇదంతా ఉటంకిస్తున్నాను. మంచినీటి సమస్య తీర్చేదానికి నేను ఖచ్చితంగా అధికారులతో మాట్లాడతాను. మొన్న తిమ్మ సముద్రంలో తెలుగుదేశం పార్టీ యోధులంతా కలిసి రాత్రుల పూట టిప్పర్లలో మట్టి తోలుతా అంటే దాన్ని అడ్డుకున్నారు. ఈ మంత్రిని ఏమాత్రం ఒక్క ఓటు కూడా మోసం చేయకుండా రాయచోటిలో పాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కలిసికట్టుగా పనిచేసి గెలిపిస్తే ఆయన మంత్రి అయినాడు. మంత్రివర్గ మండలి ఏర్పాటు చేసిన రోజు చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఒకటే చెప్పినారు, వైఎస్ఆర్ పార్టీ హయాంలో పనిచేసిన అధికారులను మీ పేషీలలో పెట్టుకోవద్దు, మీ బంధువులని మీ స్నేహితులని మీ చుట్టాలని మీరెవరిని ఉపేక్షించకూడదు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అన్యాయం జరగకూడదు, నేను ఒప్పుకోనే ఒప్పుకోను, బంధుత్వాలు ఇక్కడ పనిచేయవని మంత్రివర్గ సహచరులకు తొలి రోజే ప్రమాణ స్వీకారం అయిపోయినాక ఇంట్లో టీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తొలి మాట, ప్రజలకు మేలు జరగాల, అవినీతికి దూరంగా ఉండాలా, ఆశ్రిత పక్షపాతం ఉండకూడదు, మీ బంధువులని వైకాపాలో అవినీతి పనులను పెట్టుకుంటే నా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, నేను ఉపేక్షించను, ఎవరైనా సరే చర్య తీసుకుంటానని చెప్పినారు. ఈ రవాణా శాఖ మంత్రి పేషీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మనుషులు చక్రం తిప్పుతారని ఇంతకు ముందు నెల ముందర ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో వేసినారు.
రవాణా శాఖ లీలల భాగవతం ఇది పేపర్లలో రావడం నాలుగోసారి. ఈ విధంగా మన ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నారు, మన చంద్రన్న ఆశయాలను తూట్లు పడుస్తున్నారు, మన లోకేష్ గారి ఆశయాన్ని ఇక్కడ అమలు జరగనివ్వడం లేదు. ఎన్టీఆర్ పార్టీ పెట్టింది సామాన్యునికి మేలు చేయాలనే కానీ బందిపోట్లకు అధికారాన్ని ఇవ్వాలని కాదు అనే విషయం అందరూ గమనించాల. ఈరోజు శాసనమండలి సభ్యుడు రామ్ గోపాల్ రెడ్డిని, జిల్లా అధికారులను నేను ప్రశ్నిస్తున్నా. మీ అందరి తరఫున మీకు ఏ అధికారం ఉందని ఈరోజు అధికారులందరూ ఈ గ్రామ ప్రజల కష్టాలు వినడానికి వీళ్ళు లేకుండా చేసినారు అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ విషయం మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఈ ప్రజలందరికీ న్యాయం జరిగేటట్లు చూస్తాం. తిమ్మసముద్రం గ్రామంలో మట్టి తోలుతా ఉంటే ఆ టిప్పర్లను మన తిమ్మసముద్రంలో ఉండే కార్యకర్తలు పట్టుకుంటే వాళ్ళ బంధువులను చిన్న ఉద్యోగస్తులు పొట్ట నింపుకునే విద్యుత్ శాఖలో పనిచేస్తూ పొట్ట నింపుకునే చిన్న ఉద్యోగస్తులను బదిలీ చేయమని ఇదే రవాణా శాఖ మంత్రి గారు అధికారులను ఆదేశించడం జరిగింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చినారు. మేము తెలుగుదేశం పార్టీలో ఉన్నాం. గత చాలా సంవత్సరాలుగా తిమ్మసముద్రంలో దొంగగా మట్టి తోలుతా ఉంటే ఎంఆర్ఓకు పట్టించినాం. వాళ్ళందరూ మంత్రి బంధువులు, వాళ్ళంతా వైఎస్ఆర్ పార్టీకి పనిచేసినారు. వాళ్లకు మంత్రి వత్తాసు పలుకుతున్నాడు, మేమెవరితో చెప్పుకోవాలా? మమ్మల్ని ట్రాన్స్ఫర్లు చేయమని రాజంపేట డిఈ మీద ఒత్తిడి తెస్తున్నాడు. మమ్మల్ని ఏమి చేయాలో మా పరిస్థితి అనే వాళ్ళు నా దగ్గరికి వచ్చి అడగడం జరిగింది. నేను డిఈకి ఫోన్ చేసిన, నేను చంద్రబాబు నాయుడు గారికి కంప్లైంట్ చేస్తా, ఇదంతా నువ్వు గనా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే. శాసనమండలి సభ్యులు ఆదేశాల మేరకు ఇక్కడికి హాజరైన ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు, ఒంటిమిట్ట మండల ప్రజలకు ఘోరమైన అవమానం జరిగిందని చెప్పి నేను ఇప్పుడు భావిస్తున్నాను. అవునా కాదా మీరే చెప్పండి. మనం ఇంతమందిని ఈయన కూడబలుక్కొని హాజరైన ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు కలెక్టర్ను ఆదేశిస్తే, కలెక్టరు మండల అధికారులను ఆదేశిస్తే ఈ ప్రజా సమస్యలను ఎవరు వినాలి? చంద్రబాబు నాయుడు గారు ఆదేశించిన ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించండి. ప్రజలు చెప్పే సూచనలను పరిగణలోకి తీసుకోండి. ప్రజా ప్రభుత్వాన్ని నిలబెట్టుకుందాం. మనం చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరిద్దాం, ప్రజలిచ్చే సూచనలను స్వీకరిద్దాం అని చంద్రబాబు నాయుడు గారు చెబితే తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు ఆదేశాలిచ్చి ఈ ప్రజలందరికీ అందుబాటులో అధికారులు లేకుండా చేస్తే మన గోడు చంద్రన్నకు ఎలా చెప్పుకోవాలి? అది తప్ప కాదా అని మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నా. తప్పు చెప్పండి. మీరు చెప్పండి, అర్థం చెప్పండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్, ఈరోజు మీరే చూడండి, రవాణాలో బదిలీల మంట. మంత్రి, రవాణా మంత్రి ఇచ్చిన జాబితాకు రెడ్ సిగ్నల్. వైసీపీ ప్రభుత్వ హయాంలో బదిలీలు పొందిన ఎంబీఐలను మార్చేయాలంటున్న రవాణా మంత్రి. కొంతమంది అధికారులను వాళ్ల పద్ధతి మార్చుకోమని ఒక పక్క ముఖ్యమంత్రి గారు హెచ్చరిస్తున్నారు. మంచి పరిపాలన అందిమని అధికారులందరికీ సూచనలు ఇస్తున్నారు. ఈ రవాణా శాఖలో జరిగే తంతు గురించి ఇది నాలుగోసారి వార్త రావడం. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ హయాంలో ఈ ప్రాంతంలో అరాచకం సృష్టించిన వ్యక్తి. ఆయనకు సంబంధించిన మనుషులు రవాణా శాఖలో తిష్ట వేసి అవినీతికి పన్నాగం పొందుతున్నారని మనం పత్రికల్లో, ఇదే ఆంధ్రజ్యోతిలో రాయడం చూసినాం. ఇదే రోజు ఈరోజు ఈ ఆంధ్రజ్యోతిలో మళ్లీ రాసినారు. ఐదేళ్లు దాటిన వారికి బదిలీ అన్న కమిషనర్ ప్రజాప్రతినిధుల సిఫారసులతో 44 మంది జాబితా. వీళ్ళందరి మీద అవినీతి కేసులున్నాయని తిరస్కరణ. ముఖ్యమంత్రి గారు తెలివైన వాళ్ళు కాబట్టి మంచి పరిపాలన అందించాలని, మంత్రి పదవులు ఎవరికిచ్చినా
ఆ శాఖలో కొంతమంది నిజాయితీ పరులైన అధికారులు పెట్టినాడు. వాళ్ళు ఈ మంత్రులు తయారు చేసిన జాబితాను తిరస్కరించినారు అని దీని అర్థం. ఎంతమంది అవినీతి పనులు ఉన్నాయా, వాళ్ళని ఎదుర్కొని ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మంత్రి మండలిలో ఉన్నా, శాసన మండలిలో ఉన్నా, శాసనసభ్యుల్లో ఉన్నా, వాళ్ళందరినీ ఎదిరించి ప్రజలకు మంచి పరిపాలన అందించాలని మన చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉంటే మనం ఎన్నుకున్న మన ప్రజాప్రతినిధులు కొంతమంది ఈ విధమైన ఆలోచనతో ముందుకు పోతాంటే 40 సంవత్సరాల నుంచి పార్టీని మోసిన మీరంతా దీని గురించి ప్రశ్నించాలనా లేదా అనేది మీరే ఆలోచించండి. మనం గట్టిగా ప్రశ్నిద్దాం. ఆ మంత్రిని గాని, ఆ శాసనమండలి సభ్యులు గాని, ఎవరినైనా గాని, నన్ను గాని, నాతో సహా మండల అధ్యక్షుడిని గాని, గ్రామ కమిటీ అధ్యక్షుడిని గాని ఎవరు తప్పులు చేసినా ఈ అధికారులు వీళ్ళకి ఎందుకు వంత పాడుతున్నారు? సిద్ధవటంలో రీచ్ ఇంకా ఓపెన్ కాల, ఇసుక రీచ్ పైన ఉండే ముందు పేరుకుపోయిన దాన్ని మాత్రమే తీసేయండి. ప్రస్తుతానికి అక్కడ 6 బుడిగుంటపల్లెలో రీచ్ ఓపెన్ చేసినామో, పైన కొట్టుకొచ్చిన ఇసుకను తీసేయండి, తర్వాత రీచ్ స్టార్ట్ చేస్తాము అని అధికారులు చెప్పినారు. కానీ సిద్ధవటం మండలంలో అర్ధరాత్రుల్లో టిప్పర్లకు టిప్పర్లు ఇసుక తీరం దాటిపోతా ఉంది. అందులో ఎవరైనా అధికారులు భాగస్వామ్యం వహించి మన పార్టీ నాయకులతో గాని అవతలి పార్టీ నాయకులతో గాని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.